రాజమండ్రి సెంట్రల్ సెల్లో రిమాండ్ లో ఉన్న టీడీపీ నేత ధూళిపళ్ళ నరేంద్రకు కరోనా సోకింది. దీంతో ఆయన ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించేందుకు జైలు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సంగం డైరీలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ధూళిపళ్ళను పోలీసులు అరెస్టు చేశారు. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న సంగం డైరీ ఎంటీ గోపాలకృష్ణ కూడా కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జైల్లో ఉన్న నరేంద్ర జ్వరం జలుబుతో బాధపడుతూ ఉండడంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు న్యాయవాది ద్వారా కోర్టులో పిటిషన్ వేశారు. దాన్ని స్వీకరించిన న్యాయస్థానం నరేంద్రకు ప్రైవేట్ ఆసుపత్రిలో పరీక్షలు చేయించి చికిత్స అందించాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో ఆయనకు పరీక్షలు చేయించగా కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది.